allegations అన్ని మీ దృష్టిలో ఉన్నాయి సో వాటన్నిటి పైన మీరు క్లారిటీ ఇవ్వండి ఏమండి ఒక మాట ఒకసారి చేసి నాకు ముందు పోయింది నిన్న నుంచి అరిచి వాడతా ఒర్రి నాకు ముందు పోయింది అక్క నేను కూడా నేను ఒక మాట చెప్తా వినండి తర్వాత పెట్టండి వాడి చేసిన ఎలిగేషన్స్ వాడి తప్పించుకోవడానికి చేస్తున్న ఎలిగేషన్ అందులో 1% నిజం ఉన్నా నేను మీ మీడియా ముందు పబ్లిక్ గా చెప్తున్నా ఆడ దగ్గర కాల్ రికార్డింగ్ ఉంటే దాన్ని ఫోరెన్సిక్ పంపించండి అది నిజమంటే పంపించండి ఒకవేళ వాడి దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నది నాకు ఇచ్చండి అందులో 1% నిజం ఉన్నా కరాటే కళ్యాణి ఏ మాట అంటే ఆ మాటకి కట్టుబడి ఇక్కడ ఇదే వేదికలో కూర్చొని నేను మీ అందరూ ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా నేను ఇంత డేరింగ్ గా చెప్తున్నా వాడంతా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు తప్పించుకోవడానికి ఇప్పుడు వాడు చేసిన తప్పుని వాడికి అర్థమయ్యి వాడు చేసింది చాలా పెద్ద కేసు అవుతుందని తెలిసి వాడు చాలా రకాలుగా నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నాడు ఇది అంతా ఫాల్స్ అందులో 1% కాదు 0.000% కూడా నిజం లేదు ఎక్కడ నిజం ఉందని మీరు కానీ నమ్మితే నా పాత హిస్టరీ మీరు తీసి చూడండి నేను గట్టిగా మాట్లాడతాను కావచ్చు ఫైట్ చేస్తాను కావచ్చు గయ్యాలి నా పేరు తెచ్చుకున్నానేమో కావచ్చు కానీ ఎవరికి అన్యాయం అయితే చేయలేదు ఇంతవరకు నేను అన్యాయం పడ్డా నేను మోసపోయా ఆడపిల్లల కోసం ఫైట్ చేశాను ఈ రోజు ఫైట్ చేసిన న్యాయం జరగదు ఇది మీడియా చాలా వెదవలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉన్నారు వాళ్ళకే చెప్తున్నా కొంతమంది అన్న అందరినీ అనలే వాళ్ళు మాత్రం ఆడపిల్లల్ని ఇంత నీచంగా చేస్తుంటే అలాంటి వెదవల్ని మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇస్తున్నారు మీరందరూ కూడా వాళ్ళని వెంటనే తొలగించండి మీ యూట్యూబ్ నుంచి మీ పిల్లలు పాడైపోతారని నేను బాధపడాలా మా పిల్లలు బాధపడతారని నేను బాధపడాలా ఒక భారత స్త్రీగా నేను కన్నీరు పెడితే నా కన్నీరు కింద పడితే మీ అందరికి మంచి జరుగుతుందా నేను ఇవాళ చెప్తున్నా నా పిల్ల కింద పడిపోతే అది ఉదయం ఒక రకమైన కూతలు పెడుతుంది నా కూతురు ఇంట్లో టీవీ నేనాలు వచ్చారు కావాలంటే అడగండి ఇంట్లో ఇప్పుడు ఇందాక లైవ్ చేశాను కూతలు పెడుతుంటే భయపడి ఎటు పరిగెత్తాలి తెలియక డాక్టర్ సురేష్ చౌదరికి ఫోన్ చేశాను నా కూతురు కింద పడిపోయింది నాకు ఏమో తగిలిందేమో ఎక్కడెవరికి తెలుసు అల్లరి బుద్ధిగా పెంచుకుంటే పిల్లల వాడు వెదవన్నారు వెదవ తల్లి తండ్రి వాడికి వాడు అక్కతో చెల్లితే ఇలాగే చేస్తాడా వాడు అక్కతో చెల్లితే ఇదే ప్రాంక్ చేయమని చెప్పండి మీరే అడగండి వాడు అక్కనో చెల్లిని తీసుకురమ్మనండి ఇలాగే చేయమనండి ప్రాంక్ నేను ఒప్పేసుకుంటాను వాడు వాళ్ళ అక్క చెల్లి అందరూ పవిత్రంగా ఇంట్లో ఉండాలి వాళ్ళని మాత్రం ప్రాంక్స్ తీసుకురాడు ఇలాంటి పిల్లలు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఎర్రగా బుర్రగా ఉంటే వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకేమో ప్రాంకులు చేస్తే మీరు బిగ్ బాస్ కి వెళ్తారు మీరు చాలా మంచి పొజిషన్ కి వెళ్తారని చెప్పి వాళ్ళతో ప్రాంకులు చేసి బొట్టుల్లో చేతులు పెట్టి చెస్ట్ నొక్కి పిచ్చి పిచ్చికి చెప్పకుండా మాటలు చెప్పాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలు నొక్కుతుంటే నేను ఒక ఆడపిల్లగా చూస్తూ నా చెల్లి అయితే నేను ఊరుకొని చంపేస్తాను ఒక్కొక్కటి ఖచ్చితంగా చెప్తున్నా ఇలాంటి వెధవల మీద పోరాటం చేయాల్సిందే ఏదేదో చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తే పొట్టగొట్ట కోసం తిండి కోసం పెంచుకుంటారు అన్ని చేయించుకుంటా ఉంటే అవన్నీ చూస్తూ పిల్లలు పాడైపోతా ఉంటే నేనైతే ఊరుకోను నాకు బాధ్యత ఉంది సమాజం పట్ల నేనేం తప్పు చేయలేదు నేను నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నా నేను చేసింది 100% కరెక్ట్ నన్ను రమ్మన్నాడు ఏ ఆడది భారతదేశంలో ధర్మంగా బతికే ఒక్కరు కూడా నేను ఒక్కదాన్ని నీతిగానే చేతి బతుకుతున్నా లేదు నాకు తెలుసు కాబట్టి నేను ఫైట్ చేస్తాను నేను ఎవరితోనన్నా వాడి పొందండి వాడు డైరెక్ట్ పబ్లిక్ గా పోలీస్ స్టేషన్ లోనే నన్ను అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయి ఉంటాయి మీరు తీయించండి మీరు తెలుసు కదా మీరు తీయమని చెప్పండి సీసీ కెమెరాలో నేను కడప పులి వెంతలో నాది ఇలా చిటికలేస్తూ పులివెందుల కడప ఆగండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ మీరు కొట్టుకోకండి నాన్న ప్లీజ్ కడప పులివెందుల నేను రెడ్డిని నువ్వు బయట ఎలా తిరుగుతావు చూస్తాను నీ కూతురు అవ్వని నన్ను డైరెక్ట్ నన్ను థ్రెట్ చేసి రివర్స్ లో డ్రామా ఆడుతున్నాడు ఏమండి వాడు పరమ 420 ఇంతే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఇదే వాడి దగ్గర ఏ ఆధారాలు ఉంటే తీసుకురమ్మనండి కరాటే కళ్యాణ్ సిద్ధంగా మీడియాతో ఇంత గట్టిగా చెప్తున్నా నేను గట్టిగా చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఇంకా చెప్పాలంటే 200% నేను నిలబడి ఉంటాను నా మాట ఎప్పుడు తప్పనండి నేను మాట తప్పను ఏ ఇష్యూలైనా మాట్లాడేది కరాటే కళ్యాణే ఏ ఇష్యూలైనా ఫైట్ చేసేది కరాటే కళ్యాణే ఎక్కడ అన్యాయం ఉంటే వెళ్తుంది కరాటే కళ్యాణే మీకు ఇన్ని తెలుసు కోవిడ్ లో 2 waves లో కూడా నా సొంతంగా నాకు వచ్చిన డబ్బులు నా బ్యాంక్ ఇది కూడా ఇస్తాను నేను చేశాను సేవ వాడు ఇలా మాట్లాడుతున్న సమాజ సేవ డబ్బులు పంచాను పంచాను లేదు అని తెలుసుకోమని చెప్పండి ఫస్ట్ నా గురించి తెలుసుకొని రమ్మనండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నేను లిప్సిక Please do not forget to subscribe to Rainbow TV for some amazing content likes and comments kuda asal marchipothu thank you